స్వామి పాదాలు తెచ్చుకున్నారు కదా అని చెప్పి ఎస్ఎస్ఆర్ సంబంధించి ప్రత్యేక సంక్షిప్త సవరణ 2020కి సంబంధించి మనకు రోల్ అబ్జర్వర్ గా శ్రీ కాంతిలాల్ అంటే ఐఏఎస్ గారిని సార్ని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ విజిట్కి సార్ వచ్చున్నారు. కాబట్టి ఈ మీటింగ్ చేసినటువంటి సార్ని తమ జిల్లా కలెక్టర్ గారిని జేసీ గారిని పొలిటికల్ పార్టీ మీటింగ్ ప్రతినిధుల్ని ఈఆర్ఓస్ ఏఆర్ఓస్ అందరికీ కూడా స్వాగతం, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో 2011 పాపులేషన్ ప్రకారం జిల్లా యొక్క జనాభా 32,97,000 ఉంది. మన జిల్లాలో మొత్తం 12 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. 3,257 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి 3,257 మంది డిఎల్ఓని 320 సూపర్వైజర్స్ని కూడా మనం అపాయింట్ చేయడం అనేది జరిగింది. మనం మొన్న 23/1/2020 మనము డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ని పబ్లిష్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం జిల్లాలో 26,48,270 ఓటర్స్ ఉన్నారు. వీళ్ళల్లో 13,14,845 మంది మేలు, 13,33,270 మంది ఫిమేలు ఉన్నారు. సర్వీస్ ఓటర్స్ వచ్చి 8,86 మంది. థర్డ్ జెండర్ 155 మంది మనకు ఉన్నారు. ఈ రోడ్ని దానికి సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీ తర్వాత హార్డ్ కాపీని కూడా మనం పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. పబ్లిష్ చేసినటువంటి డ్రాఫ్ట్ రోడ్లు ఈరోజు అంటే రేపు 22/1/2020 వరకు కూడా మనము క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకునే దానికి డేట్ ఉంది. దీనికి మనం 3వ తేదీ ఫిబ్రవరి 3వ తేదీ ఫైనల్ పబ్లికేషన్ వచ్చేసి 14/2/2020 మనము ఫైనల్ పబ్లికేషన్ చేయాలి. అదేవిధంగా జిల్లాలో మన 11/1/2019 నాటికి వచ్చి 1,017 ఉంటే ఇప్పుడు ఈ 19 నాటికి 671, ఇప్పుడు ప్రజెంట్ 727 పెరిగింది. హైయెస్ట్ వచ్చేసి పర్చూరు 791 ఉంది, ఓఎస్ట్ 641 ఉంది. తర్వాత ఈ మనం బిఎల్ఓస్ని బిఎల్ఏల్ని మరి ఈరోజు రేపట్లో కూడా కొన్ని క్లెయిమ్స్ రావచ్చు. వాటిల్లో ఇంకా మనము 22,498 క్లెయిమ్స్ ఇంకా డిస్కవర్ చేయాల్సినవి పెండింగ్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఇవి జనరేట్ అవుతుంది సార్ కాబట్టి మనకి యాక్చువల్గా ఫార్మ్ 6 వచ్చేసి ఇప్పటి వరకు 6 మాత్రమే ఉన్నాయి. ఏంటంటే మొత్తం ఫార్మ్ 8 జనరేట్ అయినందువల్ల కాబట్టి ఆల్రెడీ ఫోటో మ్యాచ్ సార్ అది మనం డేట్ చేయడం జరిగింది. ఓన్లీ 1,291 మాత్రం పెండింగ్ ఉన్నాయి సార్. అది కూడా మనం సార్ నమస్కారం సార్, వసంతబాబు కలిగిరి నమస్తే సార్. విజయ్ కుమార్ గారు సార్ ఈఆర్ఓ నిధులు సార్. నమస్తే సార్, శ్రీనివాస్ ఈ క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ఉన్నాయో ఇవి కాస్త పెండింగ్స్ ఉంటాయి. 23,500 ఎలా ఉంటుంది కదా, అది కాన్స్టిట్యూన్సీ వారిగా చూస్తే ఎక్కువగా చీరాల కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి 5,255, ఆ తర్వాత పర్చూరు కాన్స్టిట్యూన్సీ 3,374, ఆ తర్వాత కొండెంపి కాన్స్టిట్యూన్సీ 17,000, ఇద్దలూరు కాన్స్టిట్యూన్సీ 17,383. ఎక్కువగా ఉన్నటువంటి చీరాల తగ్గ
టోకెనాలు ఉన్నాయి కదా, ఈ రోజు క్లోజ్ చేస్తారు. రేషన్ కార్డు 2,162 ఉంటాయి. ఖరీద రేషన్ కార్డు 2,000 మార్కాపురం రిజర్వ్ కనిగిరి 15. సో 20కి మనం పబ్లిష్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయాలి. అందు గురించి టైం ఎంతవరకు ఇచ్చాము మనం? సార్ థర్డ్ లాస్ట్ డేట్ ఈరోజు 21 కాబట్టి టైం ఉంది. ఇది ఒకటే దృష్టి పెట్టాల్సిన అంశం నాకు కనిపిస్తుంది. ఓవరాల్గా మిగతా అన్ని కూడా మనం చేయగలిగాము. అట్లాగే ఈ సందర్భంగా పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చారు. ఈ రిజియన్ ప్రాసెస్లో అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి జరుగుతుంది. మరి బుక్ లెవెల్గా ఇంతవరకు ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే ముందు పంచాయతీ ఎలక్షన్స్కి సప్లిమెంటరీగా కూడా ఉంటుంది. సో ఆ రోజు మాకున్న అనుభవం ఏంటంటే ఇట్లా ఎలక్షన్ జరపడానికి మనం ఆల్మోస్ట్ సిద్ధంగా ఉన్నప్పుడు అంటే లోపల పడేసింది. అప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేసేటప్పుడు వస్తే మాకు అటు ఎలక్షన్ కండక్ట్ చేయాలి అప్పుడు మన రోల్ మీద వచ్చే ఇష్యూస్ మీద అంతా ఏమీ ఉంటాయి. సో అందువల్ల ఇప్పుడు కూడా టైం ఉంది 14/2 మనం పబ్లిష్ చేయడానికి. అట్లాగే క్లెయిమ్ సబ్మిషన్స్ కూడా డిస్పోజ్ చేస్తున్నాము. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా ఒకసారి రోల్స్ అంతా వెరిఫై చేసుకొని మాకు దాని ప్రకారం ఏదైనా ఉంటే చూసుకోవడం మంచిది. ఓటర్ లిస్టు ప్రకటించారు కానీ అప్లై చేసుకున్న వాళ్ళవి ఇంకా రాలేదు. దాదాపు కూడా రాలేదు. తర్వాత కంటిన్యూషన్గా ప్రాసెస్ జరుగుతూ ఉంది. చాలా వరకు ఓటర్స్ మా ఇల్లేవు మా తీసేశారు అనే రూమర్ ఉంది, పబ్లిక్లో ఉంది, మా అబ్జర్వేషన్లో కూడా ఉంది సార్. ఇది ప్రధానంగా ఈ బిఎల్ఓస్ తిరగకపోవటమా లేక పట్టించుకోవటమా లేకపోతే ఎలక్షన్స్ ఫైనల్ ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్స్కి ఓటు ఉంటే చాలే అప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు పబ్లిక్. ఇప్పుడు ఎందుకు లే అవసరం వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ల ఇంట్రెస్ట్ ఓటు ఈ ఇంట్రెస్ట్ ఇప్పుడు చూపిస్తాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఓటు చివరిలో అడుగుతున్నారు. రేపు కూడా అడిగే ప్రమాదం ఉంది ఎక్కడ ఏంటంటే పంచాయతీల్లో చాలా వరకు ఓట్లు చేరలేదండి. ఇంకా చేరాల్సినవి చాలా ఉన్నాయి. ఇది పర్సంటేజ్ ఎంత వచ్చిందో తెలియదు కానీ చాలా ఓట్లు చేరాల్సిన అవసరం ఉందండి. రిప్రజెంటేషన్ సఫిషియెంట్గా ఉంది. మీరు అన్నట్టు ఇది ఓవరాల్ కదా జిల్లా మీద ఒక పోలింగ్ స్టేషన్ని మనం యూనిట్గా తీసుకున్నప్పుడు ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉండొచ్చు. బట్ ఇది డోర్ టు డోర్ కూడా వెళ్ళారు కదా మీరు స్థానిక సంస్థలకి నిలబడాలనుకున్న ఆశావాదులు నేను ఎట్లా నిలబడాలి? ఇక్కడ పాయింట్ ఏంటంటే దానికోసం అంటున్నాం, దానికోసం మాట్లాడున్నాం. ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ మీ యొక్క ఇదేమంటే ఆ అవేర్నెస్ని ఎవరికైతే ఆ ఓటు లేదో నేను డోర్ టు డోర్ పంపిస్తున్నాను. ఇంకా విధానపరమైన యాక్షన్ తీసుకున్నాం. ఎక్కడ డోర్ పాటు ఉన్నాయనుకోండి అయినా సరే మీరు మిగిలిపోయారనుకోండి వారిని నేమ్స్ మీరు కలెక్ట్ చేసి నాకు ఇవ్వచ్చు. ఇప్పుడు అవకాశం లేదు సార్. ఇప్పుడు వాలంటీర్స్ వాలంటీర్స్ తిరుగుతున్నారు. రేపటిదాకా ఉంది. వాలంటీర్స్కి ఏం సంబంధం లేదు. వాలంటీర్స్ సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా అట్టి అడుగుతున్నారు. ఏదో నేను మనకి ఇద్దరు మాట్లాడుతుంది కూడా దానికి వస్తుంది. మేము ఇప్పుడు దాకా పనిచేస్తాము. మా పనిచేసిన దాంట్లో కూడా కొంత ఏమైనా అంశంస్ ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఆశావాహులు అంటే స్థానిక సంస్థల్లో ఎవరైనా గుర్తించాలనుకున్న వాళ్ళు చాలామంది దగ్గర వస్తుంటారు. సో కరెక్ట్గా ఇలా చెప్పింది కూడా అదే. అలాంటి కమిషన్స్ అవి ఉన్నాయనుకోండి దాన్ని మీరు వారు ప్రత్యేకంగా రావచ్చు, బిఎల్ ఆఫీస్ దగ్గర రావచ్చు, లేక తహసీల్దార్ దగ్గర రావచ్చు. ఈ గారు ఆ తహసీల్దార్ దగ్గర మన మండల దగ్గర ఉంటారు కదా వారి దగ్గర రావచ్చు, లేకపోతే ఆర్డీఓ దగ్గర రావచ్చు. సో ఈ మూడు ఆఫీసర్స్ ఎక్కడైనా సరే వారి క్లెయిమ్ దాఖలు చేయవచ్చు. ఇంకా ఓటరుగా నమోదు కాని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి రేపు సాయంకాలం వరకు కూడా అవకాశం ఉంది దాన్ని చేసుకోవచ్చు. ఇంకా రెండో దాంట్లో దాని అంశాలు ఉన్నారు. నెక్స్ట్ టౌన్ డోర్ నెంబర్ లేదు. కొత్తగా డోర్ నెంబర్ పెట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది ప్లాన్ చేస్తున్నారు.
అసలు మార్చలేదు. ఎందుకంటే మన మ్యాప్ లో వాళ్ళు ఎక్కడ హౌస్ ఉందో దాన్ని బట్టి మనం మ్యాప్ చేసుకుంటూ వచ్చాం. డోర్ నెంబర్ కూడా మనం కొత్త డోర్ నంబర్ లేదు, పాత నంబర్ ఉంది చేస్తాం. ఏది లేదు, హౌస్ నంబరే లేదండి. అయినా సరే యాక్సెప్ట్ చేయవలసిన బాధ్యత ఉంది. సో అది అసలు విధానమే కాదు. ఎందుకంటే కావడానికి డోర్ నంబర్ అనేది ఒక ప్రాతిపదిక అయితే కావచ్చు. సో కాబట్టి దాని గురించి వరే సార్. డబుల్ ఎంట్రీలు క్లీన్ చేస్తున్నారు సార్. 113 డబుల్ ఎంట్రీ ఉంటుంది. సాఫ్ట్వేర్ మామూలుగా అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్, నేషనల్ ఎలక్షన్ కమిషన్ అందరూ కూడా రన్ చేస్తారు. దాన్ని కాన్స్టిట్యున్సీ వారీగా, పోలింగ్ స్టేషన్ వారీగా రన్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఆ విధంగా డూప్లికేట్స్ ఏవైతే గుర్తిస్తారో అది ఆటోమేటిక్గా జనరేట్ చేసే లిస్ట్ని మనం బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇస్తాం. మన ఎలక్షన్స్లో చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ అది ఇంటిగ్రేషన్ జరగలేదు మాట్లాడు. సో విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అక్రాస్ ద కాన్స్టిట్యున్సీస్ అయితే చేశారు. చేసి కలెక్టర్స్ అందరికీ పంపించడం జరిగింది. అంటే నేను చెప్తున్నట్టుగా పర్చూరు నియోజకవర్గం, లేకపోతే ఒంగోలు నియోజకవర్గం, ఇలాగ సంత కొత్తపాడు ఒంగోలు, ఇలాగ ఈ కాన్స్టిట్యున్సీస్లో ఓవర్లాప్ అవుతున్న నంబర్స్ అంటే నేమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం, లైక్ విత్ ఇన్ కాన్స్టిట్యున్సీ, ఒకే కాన్స్టిట్యున్సీలో కూడా డూప్లికేట్స్ ఉన్నాం. మొన్న ఎలక్షన్ ఆర్టీ తీసుకురావడం జరిగిందండి. తప్పకుండా మీరు చెప్పినట్టుగా యాక్షన్ తీసుకున్నారు. ఇంకా మీ దృష్టిలోనే రోల్ ఇచ్చారు. ఇప్పుడు రోల్ మీకు ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా డిసెంబర్ 11 తారీఖున రోల్స్ అందరికి ఇచ్చారు. ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించారు. ఏం లేదు సార్, మొన్న ఎలక్షన్స్ లో తీసాము. పబ్లిక్ చేసింది, అది పబ్లిక్ పబ్లిక్ చేసిందే కదా. చూసుకోలేదు సార్, మరి చూడు చూసా శ్రీనివాస్ థియేటర్ రోడ్ లో బలరాం గారి ముందుగా ఆక్సిలియా అట్ల వికాస్ అని అక్కడే దాదాపు 4-5 ఆక్సిలియా అట్ల వికాస్ స్కూల్ సార్. ఆ స్కూల్లో 4-5 బూత్లు ఉన్నాయి సార్. మన 2019 ఎలక్షన్ అప్పుడు కూడా దాదాపు లేట్గా మనం అక్కడ ఉండడానికి ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది అక్కడ ఓటింగ్ అవుతున్నారు. ఆ రోజు గొడవ కూడా జరిగింది. మన మా వాసు గారు ఇక్కడ జనార్దన్ గారు ఇద్దరు అక్కడ పోలింగ్ జరగాల్సి వచ్చింది. అంటే ఆ బూత్ బాగా అంటే స్కూల్ చిన్నది, బూత్లు ఎక్కువ ఉన్నాయి ఆ స్కూల్లోనే. దానివల్ల అక్కడ 2 పెట్టండి, మరో 2 తీసి డాన్ పాస్కోలో స్కూల్లో పెట్టండి. రిప్రజెంటేషన్ అనేది ఉంటుంటే కలెక్టర్ గారు ఇలాంటి కలెక్టర్ గారు పర్సనల్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు, డాన్ కలెక్టర్ గారు ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కాబట్టి మీరు పెట్టండి. ఎస్, ఇప్పుడు మనం 2 అనుకున్నాం. ఒకటి ఇందాక వాళ్ళు ఏదో చెప్పారు కదా, చెప్పారు ఎర్రగొండపాలెంలో కూడా ఉన్నాయి సార్. మినిస్టర్ గారు